एबिड पेर हनी फोर्थ इयर बीटेक कंप्लीट आई इंका सर्टिफिकेट्स राला एग्जाम्स रासन आश्चर्यकर गुड जॉब वच्चिंदि फोर इयर्स एक्सपीरियंस उन्ना वाळ्ळके प्रोजेक्ट मेनेजर गा जॉब इस्तारट अलांटिदि पापकि ఏ ఎక్స్పీరియన్స్ లేకపోకుండానే జాబ్ ఇచ్చారు. లాస్ట్ వీక్ వచ్చి ప్రేయర్ చేయించుకుని అంకుల్ పలానా జాబ్ కావాలి వచ్చింది, నాకు కాల్ వచ్చింది, మీరు నాకు ప్రేయర్ చేయండి అంటే ప్రేయర్ చేసి నీకు అద్భుతం దేవుడు చేస్తాడు వెళ్ళమని చెప్తే అద్భుతంగా దేవుడు ఆ జాబ్ ఇచ్చారట. ఒక 3 మంత్స్ ట్రైనింగ్ అయిన తర్వాత 30,000 రూపీస్ శాలరీ ఇచ్చి చెప్పాల ప్రమోషన్ ఇస్తారంట. దేవుడు అలాంటి మెరాకిల్ చేసి బిడ్డ పట్ల దేవునికే మహిమ కలుగును గాక, ఆమేన్. ఈ బిడ్డ పేరు పింకీ. బాడీలో ఒక ఇన్ఫ్లేషన్ వచ్చి స్పెల్లింగ్ వస్తే 15 డేస్ వరకు 20 డేస్ వరకు తగ్గదంటాను. లాస్ట్ సండే వాక్యం అయిపోయిన తర్వాత ఆయిల్ వేసి ప్రేయర్ చేయగానే స్పాట్లో హీల్ అయిందంటండి. అప్పటి నుంచి ఇంతవరకు అసలు అడ్రస్ వేయలేదంట ఆ డిసీజ్. దేవునికే మహిమ కలను గాక, ఆమేన్. వీళ్ళ బ్రదర్ దుబాయ్లో ఉన్నా అంటండి, జాబ్ లేదు. ఈ సిస్టర్ మొన్న ఫోన్ చేసి అన్నా అన్నయ్యకి జాబ్ లేక చాలా బాధపడుతున్నాడు, మీరు ప్రేయర్ చేయండి జాబ్ వస్తని ఆశతో అడిగినప్పుడు ప్రార్థించిన వెంటనే దేవుడు అద్భుతకరంగా ఈ వీక్లో ఆయనకు దుబాయ్లో జాబ్ ఇచ్చారట. దేవునికే మహిమ కలుగనగాక, ఆమేన్. యెహోషువ గ్రంథము 14వ అధ్యాయము 7వ వచనం నుంచి చూద్దాం. నేను ఎవరికి భయపడక నేను చూచినది చూచినట్టే నన్ను పంపించిన దైవజనుడైన మోషేకి వర్తమానం తీసుకొచ్చాను, కానీ నాతో వచ్చిన నా సహోదరులు జనుల హృదయాన్ని కృంగ చేశారు, నేనైతే భయపడలేదు. చూసింది చూసినట్టుగా సమాచారం పట్టుకొచ్చాను అని మాట్లాడుతున్నాడు. ఆ రోజు నాకు ఎంత బలమో 45 ఇయర్స్ బ్యాక్, ఇప్పుడు కూడా నాకంతే బలం. ఆ రోజు ఎలా యుద్ధం చేయగలను ఈరోజు కూడా అంతే యుద్ధము చేయగలను. అంతే శక్తి ఉంది, అంతే బలం ఉంది అనే విశ్వాసము ద్వారా కాలేబు మాట్లాడుతున్నాడు. ఎందుకు ఇదంతా ఎలా వచ్చింది? నిండు మనసుతో నేను దేవుణ్ణి వెంబడించాను కాబట్టి. గమనిద్దాం, కొందరి మాటలు మనుషుల్ని కృంగ చేస్తాయి, కొందరు ఎదుటి వారిని బలహీనపరుస్తారు, అధైర్యపరుస్తారు. ఆ మాటల ద్వారా ఎదుటి వ్యక్తులు చాలామంది భయపడి జీవితంలో ధైర్యాన్ని కోల్పోతారు, నెమ్మదిని కోల్పోతారు, విశ్వాసాన్ని కోల్పోతారు, భవిష్యత్తు పట్ల ఒక గోల్ అనేదాన్ని వాళ్ళు చెరిపేసుకుంటారు, భయం గుప్పిట్లో పెరుగుతారు, సాతాను కౌగిట్లోకి వెళ్ళిపోతారు. అంతే, వారి జీవితం అంతా అయోమయం, వారికి ఇక విశ్వాసం పనిచేయదు. జ్వరం వచ్చిన వ్యక్తికి ఎలా విశ్వాసం పనిచేయదో, ఆ బలం రాదో పనిచేయలేడో, సేమ్ భయం వచ్చిన వ్యక్తి కూడా అంతే. అందుకనే సామెతల్లో 29వ అధ్యాయము 25వ వచనం మనం చూసినట్టయితే ఇలా మాట్లాడుతుంది, భయపడటం వల్ల మనిషికి ఉరి వచ్చును, దానివల్ల మనిషి ఉరిలో చిక్కుకుంటాడు, సాతానికి ఉరిలో చిక్కుంటాడు. అందుకని దుష్టుడు ఒక వ్యక్తిని దాడి చేయకముందు భయపెడతాడు, బెదిరిస్తాడు. ఆర్థిక సమస్యల ద్వారా కానీ, మానసిక ఒత్తిళ్ళు కానీ, జాబ్ పోద్దేమో, జీవితంలో ఫెయిల్ అవుతామేమో, గతంలో ఫెయిల్ అయిపోయిన సందర్భాలన్నిటి తీసుకొచ్చి లేదా ఎదుటి వ్యక్తి యొక్క మాటల చేత భయపెడుతూ ఉంటాడు. విచారం, క్రీస్తుని ఎరిగిన బిడ్డ గత కాలపు ఛాయల్ని జ్ఞాపకం చేసుకుని తవ్వుకుని వాటిని గుర్తు చేసుకుని నిద్ర లేని రాత్రులు గడపటమా? నో, అసలు నువ్వు ఎవరు నమ్ముకున్నావు? మన నమ్మిన దేవుడు ఎలాంటి శక్తిమంతుడు? ఆయన నమ్మిన బిడ్డ ఎంత ధైర్యంగా ఉండాలి? చూడండి, భయము నిన్ను కృంగది చేస్తుంది. భయముకు
భయముకు విశ్వాసానికి సంబంధం లేదు. భయమున్న వ్యక్తిలో విశ్వాసం పనిచేయదు. చీకటి ఉన్న చోట వెలుగు ఎలా ఉండదో, వెలుగుంటే చీకటి ఉండదు. భయమున్న చోట విశ్వాసం పనిచేయదు. దేవుడు అద్భుతాలు చేయరు, వారు బలపడలేరు. వారు కృంగిపోవటమే కాకుండా ఎదుటి వారిని కృంగదీసేస్తారు, బలహీనపరిచేస్తారు, అధైర్యపరుస్తారు. ఆ గుంపులో ఉన్న ఒకవేళ ఈరోజు సత్యాన్ని గ్రహించు, పైకి రావు. ఆత్మీయుడు విశ్వాసంతో మాట్లాడాలి. ఆత్మీయుడు దేవుణ్ణి బట్టి ధైర్యంగా అడుగులు వేయటం మొదలు పెట్టాలి. ఆత్మహీనులు, దేవునాత్మకు చోటు ఇవ్వని వాళ్ళు పిరికి మాటలు మాట్లాడతారు. చూసినవన్నీ కూడా నెగిటివ్ ఫీలింగ్స్ వస్తాయి వాళ్ళకి, నెగిటివ్ ఫీలింగ్స్. చూడండి, కనాను దేశానికి వేగు చుట్టానికి వెళ్ళినటువంటి ఆ 12 మందిలో 10 మంది ఏం మాట్లాడుతున్నారో చూడండి. సంఖ్యాకాండము 13వ అధ్యాయము 31వ వచనం నుంచి మనం చూసినట్లయితే, మా దృష్టికి మేము మెడతల వలె ఉంటేమి, వారి దృష్టికి కూడా అలాగే ఉన్నాము అని. ఎప్పుడైతే ఈ పిరికి మాటలను, ఎప్పుడైతే ఈ అవిశ్వాసం మాటలను, కానాన్ని వేగు చూడటానికి వెళ్ళిన వీళ్ళు తిరిగి వచ్చి ఆ ఉన్న లక్షల కొలది ప్రజలకు చెప్పారు. ఈ పిరికి మాటలు విన్న ఆ మనుషులు 14వ అధ్యాయం 1వ వచనం చూడండి. అప్పుడు సర్వ సమాజం ఎలుగెత్తి కేకలు వేశాను. ఆ ప్రజలు ఆ రాత్రి ఎలుగెత్తి ఏడ్చిరి. మరియు ఇజ్రాయేల్ అందరూ మోషే అహరోను పైన సణుక్కొని ఆ సర్వ సమాజం, అయ్యో ఐగుప్తు దేశంలో మేము ఎలా చావలేదు, ఈ అరణ్యులు మేమేలా చావలేదు, మేము కత్తివాత పడినట్లు, మేము కత్తివాత పడినట్లు యెహోవా మమ్మను ఈ దేశంలోనికి ఎలా తీసుకొని వచ్చును, మా భార్యలు మా పిల్లలు కొల్లపోవుదురు, తిరిగి ఐగుప్తుకు వెళ్ళడం మాకు మేలు కదా అని వారితో అనిరి. వారు, మనము నాయకుని ఒకరిని నియమించుకొని ఐగుప్తునికి తిరిగి వెళ్ళుదామని ఒకరితో ఒకటి చెప్పుకొనగా, చూడండి ఇక వద్దు ఈ జీవితం, కుటుంబం అంతా కలిసి ఆత్మహత్య చచ్చిపోదాం, ఇక నేను ఈ వ్యాపారం చేయలేను, నాకు జాబు రాదు. నా ముందున్న వాళ్ళు చాలామంది ఫెయిల్ అయిపోయారు. నేను ఈ కాపురం చేయలేను, ఈ సమస్యల నుంచి బయటికి పడలేను. పలానా వాళ్ళు చెప్పారు నువ్వు ఎక్కడ చంపేస్తానని, ఇక హైదరాబాద్లో నేను ఉండను, ఇక నేను మా ఊరికి వెళ్ళిపోతాను. ఎందరిని చూశాను నేను ఇలాంటి మాటలు మాట్లాడినవాడు, అన్నా ఫెయిల్ అయిపోయానన్నా, ఎగ్జామ్లో ఫెయిల్ అయిపోయానన్నా, బతకనన్నా, ఈ వ్యాధి తగ్గదన్నా, బతకనన్నా, బతకడం వేస్ట్ అన్నా, నా లాంటిది బతకడం ఇది తగ్గదన్నా అన్నా వాళ్ళని చూశాను. వెళ్ళారా వినండి, ఎవరు చెప్పారు నీకు తగ్గదని, ఎవరు చెప్పారు నువ్వు జయించలేవని? దేవుడు ఎప్పుడైనా చెప్పాడా నీకు? చెప్పలేదు. దేవుడు ఎప్పుడు నీకు చెప్పలేదు. ఎందుకు భయపడిపోతున్నావు? ఎందుకు దిగులు పడిపోతున్నావు? ఎందుకు కృంగిపోతున్నావు? ఎందుకు పారిపోతున్నావు? ఎందుకు వణికిపోతున్నావు? ఎగ్జామినేషన్ ఫియర్, లైఫ్లో ఫియర్, ప్రతి దాంట్లో టెన్షన్, టెన్షన్, టెన్షన్. నా బైబిల్ సెలవిస్తుంది, నీతిమంతుడు సింహము వలే ధైర్యముగా ఉండను, ధైర్యముగా ఉండను. సామెత 28వ అధ్యాయం 1వ వచనంలో, దుష్టుడు ఎవరు తడమకోకుండానే పారిపోవును అనా, నేను దేవుణ్ణి నమ్మానని తెలిస్తే మా వాళ్ళందరూ చంపేస్తారేమో, మా కులస్తులు వెలివేస్తారేమో, నన్ను బతకనివ్వరేమో, ఈ జాబు తీసేస్తారేమో, భయం. పెళ్ళి అవ్వదేమో, అమ్మాయి పెళ్ళి, అబ్బాయి పెళ్ళి కాదేమో, నేను నమ్మానని తెలిసి మా ఆవిడ నాకు డైవర్స్ ఇచ్చేస్తుందేమో, మా హస్బెండ్ నాకు డైవర్స్ ఇచ్చేస్తారేమో. వినండి, పెళ్ళి 5 సంవత్సరం దాటింది, ఇంక పిల్లలు పుట్టరేమో, కష్టం ఏమోసారి అబార్షన్ అయింది, మళ్ళీ అదే జరుగుద్దేమో. వినండి, ఆ జరిగిపోయిన జ్ఞాపకాలని క్రీస్తుని ఎరిగిన తర్వాత కూడా జ్ఞాపకం చేసుకోవటం, నీ అవివేకము, నీ అది అజ్ఞానము. వినండి,
మన దేవుడు ఎలాంటి ప్రేమ గలవాడు. ఎఫెసి పత్రిక 5:26 నుంచి ఒకసారి చూడండి. పరిశుద్ధమైనది గాను, పరిశుద్ధమైనది గాను, నిర్దోషమైనది గాను, మహిమగల సంఘము గాను ఆయన తన ఎదుట దారిని నిలువబెట్టుకొనవలనని, నిలువబెట్టుకొనవలనని వాక్యముతో ఉదక స్నానము చేత, వాక్యముతో ఉదక స్నానము చేత దానిని పవిత్రపరిచి, పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తనను తాను అప్పగించుకొనెను. వినండి, నీ కోసం ఆయనను ఆయన అప్పగించుకున్నాడు. మత్సైనా, ముడతైన, డాగ్ అయినా, కళంకమైన ఏమీ లేకపోకుండా నీ ప్రతి పాపాన్ని క్షమించి, ప్రతి గాయాన్ని కట్టి, వాక్యమనే ఉదక స్నానము చరిపోదనుకొని ఆయన ప్రాణం పెట్టారు, ఆయన రక్తాన్ని చిందించారు. క్రీస్తు నెరిగిన బిడ్డ, ప్రభు అంటున్నారు యెషయా గ్రంథ 43:25 నేను నేనే నా చిత్తానుసారంగా నీ అతిక్రమములను తుడిచివేయుచున్నాను, నా చిత్తానుసారముగా నీ అతిక్రమాలు తుడిచివేయుచున్నాను, నేను నీ పాపములను జ్ఞాపకము చేసుకొను, నేను ఎప్పుడు ఇంకా నీ పాపాలను ఒక్కసారి కూడా నేను జ్ఞాపకం చేసుకోను. అదే 18:19 మునుపటి వాటిని జ్ఞాపకం చేసి కొనుకుడి. నువ్వు కూడా జ్ఞాపకం చేసుకోవద్దు. గతంలో నష్టాలు పాలయ్యావే, కష్టాలు పాలయ్యావే, నిందలు పాలయ్యావే, అవమానం పాలయ్యావే, గాయపరచబడ్డావే, నువ్వు కూడా వాటిని జ్ఞాపకం చేసుకోకు. గతకాల పాపాలని నేను పాపిని అని పదే పదే తలుచుకోకు. పూర్వకాలపు సంగతుల్ని ఇక నువ్వు తలంచుకొనకుడి, తలంచుకోవద్దు. ఇదిగో తలంచుకోవద్దు, పదే పదే వాటిని గోక్కోవద్దు. గోక్కుంటే గాయమైపోదు. ఎక్కువసారి గోకితే దాన్ని గోకుడుపుణ్ అంటారు. కొంతమంది అంతేనండి వాటినే తలుచుకుంటూ ఉంటారు. ఒకసారి మనిషి తన పాపాన్ని కన్నీటితో ఒప్పుకుని పశ్చాత్తాపడి విరిగిన హృదయంతో ప్రభు పాదాలు పట్టుకుని ఎప్పుడైతే ప్రాధేయపడతాడో, విరిగి నలిన హృదయమును దేవా నీవు అలక్ష్యము చెయ్యవు అని రాయబడింది కీర్తన గ్రంథ 51:16-17 కనుక ఆయన అలక్ష్యం చేయడు, ఆ పాపాన్ని క్షమిస్తారు. తిరిగి ఒకవేళ బాధించావా, బాధించిన వ్యక్తిని క్షమాపణ అడుగు. దొంగిలించావా, తిరిగి చేయి, సరి చేసుకో. ప్రభు అంటున్నారు ఈ జరిగితే గనక నీ పాపాన్ని దోషాన్ని ఎప్పుడు నేను జ్ఞాపకం చేసుకోను. ఏం చేస్తావయ్యా? యెషయా 43:19 ఇదిగో నేను ఒక నూతన క్రియ చేయుచున్నాను. ఇప్పుడే అది మలుచును. మీరు దానిని ఆలోచించరా. నేను అరణ్యములో త్రోవ కలుగు చేయుచున్నాను. అరణ్యములో మారిపోయిన నీ జీవితములో త్రోవను కలుగ చేస్తాను. ఎడారిలో నదులను పారి, ఎడారి లాంటి నీ జీవితములో నదిని ప్రవహింప చేస్తాను. ఓటలు పుట్టిస్తాను, సెలయేరులా మార్చేస్తాను, సెలయేరులా మారుస్తాను. నేను నూతన క్రియ నేను చేస్తాను. నీ పాపాలు నేను ఎన్నడూ జ్ఞాపకం చేసుకోనంటే కొంతమంది ఆత్మన్యూనతకు గురవుతారు. సైతాను గాడు దొంగ, వాడు దోచుకునేవాడు. వాడు ఏం చేశాడు తెలుసా? నీ పాపాలా, నువ్వు పాపిస్తుదానివి, నువ్వు పాపిస్తాడు, నీ పాపాలా, ఆయన క్షమిస్తాడా? చిచి, నువ్వింకా దాని శిక్ష అనిపించాల్సిందే, నువ్వింకా ఆ శిక్ష అనిపించాల్సిందే అని పిరికి మాటలు మాట్లాడిస్తాడు, అవిశ్వాసం మాటలు మాట్లాడిస్తాడు. క్షమించబడ్డావని నిర్ధారణకు రానివ్వడు, విశ్వాసం పెట్టుకు రానివ్వడు, కృంగజేస్తాడు, బలహీనపరుస్తాడు. అంతకే ఈ వ్యాధి తగదు. పాపిస్తుదాను, నువ్వు ఆయనకు ప్రార్థన చేయకు. పాపిస్తాడు, ఆయనకు ప్రార్థన చేయకు. నీ బిజినెస్ను డెవలప్ అవ్వు, నీకు జాబు రాదు, నీకు ప్రమోషన్ రాదు, నీకు అభివృద్ధి రాదు. ఎందుకు వస్తుంది అని చెప్తాడు దొంగడు. వెళ్ళారా, పశ్చాత్తాపడిన బిడ్డ, కన్నీరు కాచి ఆ పాపానికి డైవర్స్ ఇచ్చావా అంటే దాన్ని విడిచిపెట్టేశావా? అయితే ఈరోజు గుడ్ న్యూస్, నా ప్రభు అంటున్నారు దాన్ని ఎన్నడూ జ్ఞాపకం చేసుకోకు. ఏనాడో మర్చిపోయాను. పిచ్చివాడు, నువ్వెందుకు జ్ఞాపకం చేసుకుంటున్నావు? అంతేనా? అంతేకాదయ్యా, అంతేకాదు. ఎవడైనా నన్ను క్రీస్తు చేస్తుందని ఎడలవాడు నూతన సృష్టి. పాతవి 2 కొరింథీయులు 5:17 ఈ మాటలు రాయబడినాయి.
ఆ ఓల్డ్ డైరీలో ఉన్న వాటన్నిటిని కూడా గతంలో నీకు అయిన గాయాల్ని అవమానాల్ని కష్టాల్ని ఫెయిల్ అయిపోయిన వాటిని మళ్ళీ 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 తలుచుకుని నిద్రలేని రాత్రులు గడుపుతున్నావు, నిద్ర మాత్రలు వాడుతున్నావు, నెమ్మది లేకుండా జీవిస్తున్నావు. భయం 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 టెన్షన్. యెషయా 51:12-13 చూద్దాం. నేను నేనే ఓదార్చువాడను, చనిపోవు నరుడికి తృణమాత్రుడు నరునికి ఎందుకు భయపడదువు? నువ్వెందుకు భయపడతావు? బాధ పెట్టేవాడు నాశనము చేయటకు సిద్ధపడినప్పుడు వాని క్రోధమును బట్టి నిత్యము భయపడుచు. వారి క్రోధమును బట్టి ఎవడో శత్రువు లేచాడని ఏదో వార్నింగ్ ఇచ్చారని నీ జాబు ఎట్ట చేస్తావో చూస్తాను, నీకు పైకి రానికోకుండా అణిచేస్తాను, నీ వ్యాపారాన్ని ఎలా కొనసాగిస్తావో చూస్తాను అని ఇలాంటి వార్నింగులకి అలాంటి వాటికి నువ్వు భయపడిపోతూ ఆకాశములను వ్యాపింపచేసి భూమి పునాదులు వేసిన యెహోవాను నీ సృష్టికర్త అయిన యెహోవాను మరచుదువా? నన్ను మర్చిపోయి నిత్యము వాళ్ళకు భయపడతావా? పిచ్చుడు కదా. అతను ఆ పాత డైరీ ఎందుకు ఉంచుకున్నావు నీ దగ్గర? ఆ చేదు జ్ఞాపకాల్ని ఎందుకు మరలా మరలా జ్ఞాపకం చేసుకుంటావు? రా, పొరపడిన ఈరోజు ఆ గాయాలు నేను కడతాను. మంచి సమరయ్యుడు నా ప్రభు, ఆయన చెంతకు వస్తే నీ గాయాలు కడతారు. నువ్వు టైం ఇవ్వు, ప్రార్థన చెయ్యు, నీ బాధను ఆయనకు చెప్పవు. నీ భార ఆయన టిక్కుమంట నువ్వే మోసుకొస్తావు, నువ్వే మోసుకుంటూ వెళ్ళిపోతావు. ఆయన మీద ఆధారపడవు, అందుకనే నీకు సమాధానం దొరకట్లేదు, అందుకే నీ గాయం గాయంలా ఉండిపోతుంది. ఎవరో అన్న మాట, ఎవరో ఇచ్చిన వార్నింగ్, ఎప్పుడో జరిగిన కష్టం, ఎప్పుడో జరిగిన నష్టం, ఎప్పుడో జరిగిన యాక్సిడెంట్, అదే గుర్తుండిపోతుంది. ఎప్పుడో చేసిన పాపం అదే గుర్తుండిపోయి ఇంకా దాన్ని పదే 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 నువ్వు ప్రభు దగ్గర ఒప్పుకున్నా సరే, నా భర్తను మోసం చేస్తున్నానే, నా భార్య మోసం చేశానే, నేను అటు చేశాను ఇటు చేశానే దాన్నే తలుచుకుంటూ ప్రతిరోజు ఏడుస్తున్నావు, ప్రతిరోజు గాయపడుతున్నావు, ప్రతిరోజు ఆ గాయాన్ని కెలుక్కుంటున్నావు. ఎంత అవివేకము, అది ఎంత అజ్ఞానము, అది ఎంత వేరితనం. ఈరోజు అలాంటి పరిస్థితుల్లో ఉన్నావా? రా, నీ గాయాలను కట్టడానికి నేను ప్రకటించే దేవుడు చాలినవాడు, సమర్థవంతుడు. ఈరోజైనా నీ హృదయాన్ని ఆయనకు అప్పగిస్తావా? ఆయనకు చోటిస్తావా? ఆయన నిన్ను బలపరచాలని, నిన్ను ధైర్యపరచాలని నీ గాయాలను కట్టి అనేకులను ధైర్యపరిచే వ్యక్తిగా నిన్ను తీర్చిదిద్దాలని, నీ భవిష్యత్తులో పూల బాటను వెయ్యాలని, ముళ్ళ బాటను తీసేయాలని, విశ్వాసముతో నువ్వు నిండిపోవాలని, ధైర్యముతో అడుగు వేసి సమస్యల్ని జయించాలని, పరిస్థితుల్ని ఓడించాలని, వెక్కిరిస్తున్న పరిస్థితులకి నువ్వే రిప్లై ఇవ్వాలని, సాతానుని తరిమి కొట్టాలని దేవుడు ఆశిస్తూ ఉంటే ఎంతకాలం నువ్వు ధైర్యం చెడి తిరుగుతావు? అన్న వాళ్ళు చేతబళ్ళు చేసేవాళ్ళన్నా, వాళ్ళు బాణమతులు చేసేవాళ్ళన్నా, అమ్మో అమ్మో వాళ్ళు ఏదో చేసి అప్పటి నుంచి మాకు ఏదో అవుతుందన్నా, నో, పిరికి మాటలు మాట్లాడమాకు, దేవుని బిడ్డ వయ్యుండి. ఎవరితో ఆ మాట పలకకు, హృదయంలో ఆలోచన కూడా రానిమ్మాకు. వాళ్ళు చూసి, ఆ దేశాన్ని చూసి, ఆ ప్రజలను చూసి, అమ్మో వాళ్ళు మనకంటే బలవంతులు అంటున్నారు వాళ్ళు. ఆ దేవుడిచ్చిన వాగ్దానం ఏంటి నీకు నాకు? ద్వితీయోపదేశకాండ 11:23 అప్పుడు యెహోవా మీ ఎదుట నుండి ఈ సమస్త జనులను వెళ్ళగొట్టును, మీరు మీ కంటే బలిష్ఠులైన గొప్ప జనములను దేశములను స్వాధీనపరచుకుందరు, మీరు అడుగుపెట్టు ప్రతి స్థలము మీదే అగును. మీకంటే బలవంతులైన జనములను మీరు జయిస్తారు. అర్థమైందండి? అసలు అందుకోసమే నువ్వు ఏర్పాటు చేయబడ్డావు, అందుకనే దేవుడిని పిలుచుకున్నాడు. ఎవరూ చేయలేని పనులు నువ్వు చేయాలని, మానవునికి సాధ్యం కానిది నీకు సాధ్యం కావాలని,
అలాంటి వ్యక్తిగా నిన్ను చేయాలని దేవుడు ఏర్పరచుకుంటే నీకంటే బలవంతుల్ని, నీకంటే బలమైన సమస్యల్ని, నీకంటే బలమైన వ్యాధుల్ని డాక్టర్ చెప్పాడా ఈ వ్యాధి తగదని? ఆయన చదివిన సైన్స్ అది చెప్తుంది. నేను చెప్పాను చాలామందికి, నువ్వు చావు బతుకుతావు. అదేంటన్నా? ఎస్, నా దేవుళ్ళ శక్తి ఉంది. డాక్టర్ల వల్ల కానిది, మేధావుల వల్ల కానిది, నా దేవునికి సాధ్యం. నువ్వు నమ్ముట నీ వల్ల అయితే నమ్మువానికి సమస్తము సాధ్యము. సాధ్యం. ఆయనకు అసాధ్యమైంది ఏదీ లేదు. భయపడదామా, విశ్వాసంతో మాట్లాడదామా? కాలేబుతో పాటు బయలుదేరినటువంటి ఆ 10 మంది భయముకు సంబంధించిన దుర్వార్తను, చెడ్డవార్తను చెప్పారు. తద్వారా ఆ 10 మంది కానానికి వెళ్ళలేదు, మార్గం మధ్యలో చచ్చిపోయారు. కాలేబు చెప్పాడు, ఆ దేశం దేవుడు మనకిస్తాడు, డెఫినెట్లీ వెళ్తాం అంటే విశ్వాసంతో చూశాడు. వెళ్ళినట్టుగా విజువలైజేషన్, లేని వాటిని ఉన్నట్టుగా, ఆ జనులందరూ ఓడిపోయినట్టుగా, గొప్ప వాళ్ళని మీరు జయిస్తారు, బలవంతుల్ని జయిస్తారని దేవుడు చెప్పాడు. బలవంతులైనా సరే వాళ్ళెంత అన్నాడు, జయించాడు. నువ్వు సమస్యలు గొప్పవని మాట్లాడుతున్నావా, నా దేవుడు గొప్పవాడని మాట్లాడుతున్నావా? ఎలా ఉన్నాయి? ఈరోజు నుంచి నీ డైరీ మారిపోవాలి, నీ మాటలు మారిపోవాలి, నీ ఆలోచనలు మారిపోవాలి, నీ హృదయ స్థితి మారిపోవాలి, నీ కాన్సెప్ట్ కంప్లీట్గా చేంజ్ అయిపోవాలి. అప్పుడు నిన్ను పిరికితనం చెప్పాల బయటకు వచ్చి ధైర్యవంతుడు కావాలి. ప్రభు చెప్పారు, పిరికి వారు నా రాజ్యానికి వారసులు కారు అన్నారు. ప్రకటన 21:8 పిరికి వారును, అవిశ్వాసులను, నరహంతకులు వీళ్ళందరూ అగ్ని గంధకాలతో మండి గుండములో పాలు పొందుతారు, అది రెండవ మరణం అని చెప్పారు. కనుక పిరికితనాన్ని, భయాన్ని ఈరోజు నువ్వు పక్కన పెట్టు, ధైర్యవంతుడుగా ఉండు. పిరికి వాడైన గిజ్జువంతో ప్రభు మాట్లాడుతున్నారు, పరాక్రమవంతుడైన బలాఢ్యుడా గిజ్జువను ఎక్కడున్నాడు? ఎక్కడున్నాడు? గానుగు చాటున గోధుమలు తొల్లగొట్టుకుంటున్నాడు. ఆ వ్యక్తితో ప్రభు మాట్లాడారు, ఈరోజు నీతో నాతో మాట్లాడుతున్నారు. నీతిమంతుడు సింహమల ధైర్యంగా ఉండాలని, ఈరోజే ఆ శక్తి నువ్వు పొందాలని, ఈరోజే నీ పిరికితనాన్ని తరిమి కొట్టాలని, ఈరోజే గతాన్ని సమాధి చేయాలని, ఈరోజే నువ్వు చెయ్యలేని ఏది ఉండకూడదని. ఎవరు చేయని పనులు సాహసాలు చేయటానికే దేవుడిని ఏర్పాటు చేశాడని గ్రహించాలి. గొప్ప కార్యాలు చేయటానికి నిన్ను ఏర్పాటు చేసుకున్నాడనే సత్యాన్ని గ్రహించు. మనుషులకు అసాధ్యమైనవి, ఎవరు చేయలేనివి బలమైనవి గొప్ప కార్యాలు, బలవంతుల్ని జయించడానికి దేవుడిని ఏర్పాటు చేసుకున్నాడనే సత్యాన్ని గ్రహించు. నన్ను క్షమించు దేవా, లేచి నిలబడతావా? నన్ను క్షమించు దేవా, ఈరోజు నాతోనే మాట్లాడావయ్యా, నాతోనే మాట్లాడావయ్యా. నా పిరికితనం, నా అధైర్యం, నా భయం, అవిశ్వాసానికి కొన్ని పర్యాయాలు. ఎందుకన్నా పనికి వస్తానా? బతికి బట్ట కడతానా? శత్రువుల్ని బారి నుంచి తప్పించుకోగలుగుతానా? పైకి వస్తానా? జాబు పొందుతానా? పెళ్ళి అవుద్దా? వ్యాధి తగ్గుద్దా? అయ్యా 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 నన్ను క్షమించు, కృపనిచ్చి విడుదల ఇవ్వండి, ప్రతి ఒక్కరిని దీవించండి, గొప్ప కార్యాలు చేయండి. యేసు నామం పేట ప్రార్థిస్తున్నాను పరలోకపు తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఈ బిడ్డకు రాత్రి నుంచి ఈ చెస్ట్ అంతా బాగా పెయిన్గా ఉందంటండి. ఇప్పుడు మీరు చర్చికి కూడా రాలేక బలహీనంగా నీరసంగా వచ్చిందట. మీకు ఎక్కడ వ్యాధి ఉందో అక్కడ మీ కుడి చేయి పెట్టుకోండి, నేను ప్రార్థన చేస్తాను ఇప్పుడు చెప్పినప్పుడు. ఆ కుడి చేయి ఇక్కడ పెట్టుకుందట, ఆ చెస్ట్ పెయిన్ దగ్గర. ఇమ్మీడియట్లీగా దేవుడు వెంటనే స్వస్థిచ్చి అసలు ఆ ప్రాబ్లమే లేకుండా చేశారట. దేవునికే మహిమ కలిగిన గాక, ఆమేన్. లాస్ట్ వీక్ ఈ తమ్ముడు వచ్చి ప్రేయర్ చేయించుకున్నాడు. లాస్ట్ వీక్ ప్రవచన వాక్య విడుదలైంది. ఎంతమంది విన్నారు?
అద్భుతాలు జరగడానికి దేవుడు డోర్లు ఓపెన్ చేశారు. జాబు లేని వాళ్ళకి జాబులు వస్తాయి, పెళ్ళిళ్ళు కాని వాళ్ళకి పెళ్ళిళ్ళు స్టార్ట్, ఇవన్నీ జరుగుతాయి. గర్భాలని గర్భాలు వస్తాయి. ఎంతమంది విన్నారు లాస్ట్ వీక్? రైట్. చాలా కాలంగా జాబు లేక సతమతం అవుతున్నాడు, అవునన్నా? అవును. లాస్ట్ వీక్ ప్రేయర్ చేయగానే మెరాకిల్ చేసి దేవుడు గుడ్ జాబ్ని దేవుడు ఇచ్చారట. రేపు వెళ్ళి ఆ జాబ్లో జాయిన్ అవ్వాలట. నీ క్వాలిఫికేషన్ ఎక్కువ ఉంది కాబట్టి 2 to 6 months నీకు ప్రమోషన్ ఇస్తామని ముందే వాళ్ళు మాట ఇచ్చారట. దేవునికే మహిమ కలుగును గాక. ఆమె అన్నపూర్ణ అనేటువంటి సహోదరి లాస్ట్ వీక్ ఇక్కడికి వచ్చినప్పుడు భయంకరమైన మొఖాళ్ళ నొప్పులతో బాడీ పెయింట్ ఇక్కడికి వచ్చారట. బ్రాటీ లివర్ కూడా ఉందటండి. చాలా అసలు నడవలేని పరిస్థితి అటండి. ఇక్కడికి వచ్చినప్పుడు విశ్వాసంతో టీవీలో వాకింగ్ చూసి ఇక్కడికి వెళ్తే నాకు స్వస్థతని ఆశతో ఈ బిడ్డ ఇక్కడికి వచ్చి నేను ప్రేయర్ చేస్తున్నప్పుడు ఎక్కడైతే నొప్పి ఉందో అక్కడ చేతులు పెట్టుకోమన్నప్పుడు ఈ తల్లి ఆ మోకాళ్ళ దగ్గర బాగా నొప్పులు నేను చేతులు పెట్టుకుని ప్రార్థనలోకి భవించారట. అద్భుతకరంగా దేవుడు స్వస్థపరిచారు. ఇంటికాడి నుంచి వచ్చేటప్పుడు మెట్లు దిగటమే కష్టమైందంటే ఇంటికి వెళ్ళిన తర్వాత మెట్లు ఎక్కుకుంటూ వెళ్ళిపోయి టకటక నడుస్తుండే ఇంట్లో వాళ్ళందరూ ఆశ్చర్యపోయారంట. అంతగా దేవుడు స్వస్థపరిచాడు. దేవునికి మహిమ కలను గాక. ఆమెన్. అంతేకాదు మరొక అద్భుత సాక్ష్యం, వాళ్ళ కుమార్తెకు మ్యారేజ్ 3 years అయిందంటండి. అమ్మాయి యుఎస్లో ఉంటుందంట, అబ్బాయి హైదరాబాద్లో ఉంటాడంట. వాళ్ళిద్దరికి సమాధానం లేక సంతోషం లేక విడిపోయే పరిస్థితులు, ఆత్మహత్య చచ్చిపోవాలనే పరిస్థితులట. వాళ్ళ పరిస్థితులను చూసి వాళ్ళు కూడా డైవర్స్ తీసేసుకోవాలని, వాళ్ళ పరిస్థితులను చూసి ఈ తల్లి కూడా సూసైడ్ చేసుకోవాలని ప్రయత్నాలు చేశారట. అలాంటిది టీవీలో ఒక రోజున వాక్యం విని మన ప్రేయర్ టవర్ సెంటర్కి ఫోన్ చేసి ప్రేయర్ చేయించుకున్నప్పుడు వాళ్ళు ప్రేయర్ చేసి, అమ్మా మీ అమ్మాయి అల్లుడు కలుసుకుంటారు, మంచిగా అవుతారు మీ కుటుంబం, మీరు సాక్ష్యం చెబుతారని చెబితే సమాధానం వస్తుందని చెబితే అద్భుతకరంగా ఆ రోజే వాళ్ళిద్దరూ 3 సంవత్సరాలు విడిపోదామని నిర్ణయం తీసుకున్న బిడ్డలు కలిసిపోవటం, సమాధానంగా మంచిగా మాట్లాడుకోవటం జరిగిందంట అండి. ఇక మేము విడిపోము, కలిసే ఉంటామని చెప్పారట. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్.